నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రేన్. ఈరోజు మన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మనం వింటున్నాం, ఇది ఎంతవరకు నిజం సార్? ఇక మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు, బట్ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి రెడీ అయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న సుప్రీంకోర్టులో డిస్కషన్ జరిగింది, జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త ఈ ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఈడీకి సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అదేంటంటే, మేము ఈ కేసులో ఆయన బెయిల్ అయితే అడగలేదు, కేజ్రీవాల్ అరెస్టును మాత్రమే ప్రశ్నిస్తున్నారు, బట్ మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, సో ఈ అవకాశానికి మీరు రెడీ అవ్వండి అని కామెంట్స్ చేసిందన్నమాట. సో అయితే మధ్యంతర బెయిలు ఏ బేసిస్ మీద ఇస్తారు? మామూలుగా మధ్యంతర బెయిలు ఇలాంటి కేసులు ఏంటంటే ఆరోగ్యం బాగాలేకపోతే ఇస్తుంటారు. మనకి ఇప్పుడు చంద్రబాబు చూసాము, చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఎందుకు వచ్చింది, ఆయన ఆరోగ్యం బాగాలేదు, కంటి ఆపరేషన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పాడు కాబట్టి, అదంతా ప్రూవ్ చేశారు కాబట్టి లాయర్లు మధ్యంతర బెయిల్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ రెగ్యులర్ బెయిల్గా కూడా మార్చేశారు. సరే, అట్లా కేజ్రీవాల్కి ఇప్పుడు ఇవ్వడానికి, ఆయన ఆరోగ్యం ఏమీ అంత ఘోరమైన కండిషన్లో లేదు, ఆయనకు ఓన్లీ డయాబెటీస్ ఉంది, అది కూడా అండర్ కంట్రోల్లో ఉంది, ఎయిమ్స్ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు వీక్లీ. సో ఆయనకు 2 యూనిట్ల ఇన్సులిన్ ఇస్తున్నారు, ఫుడ్ కూడా ఇంట్లో నుంచి వస్తుంది, కాబట్టి అంత ఘోరమైన అనారోగ్య పరిస్థితి ఆయనకు లేదు. సరే, ఇంకా వేరే ఏ గ్రౌండ్ మీద ఇవ్వచ్చు అంటే, అది కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దానికి ముందుగా సుప్రీంకోర్టులో ఏం జరిగింది మనం కానీ చూస్తే మనకు అర్థమవుతున్న విషయం. సో సుప్రీంకోర్టు అంతకుముందే కొన్ని ప్రశ్నలనే వేసింది ఈడీని. అదేంటంటే, టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్, ఎలక్షన్ ముందుగా ఎందుకు అరెస్ట్ చేశారు? యాక్చువల్గా 2022 ఆగస్టులో ఈ కేసు నమోదైంది. మామూలుగా అయితే పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద 365 డేస్లో కేసును ముగించాలి. మీరెందుకు ముగించలేదు? మీరెందుకు ఎన్ని రోజులు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడే ఎలక్షన్ ముందుగానే ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అడిగింది. అట్లాగే పిఎంఎల్ఏలో 2 రకాల ఇవి ఉన్నాయి. అరెస్టుకు ఏమో సెక్షన్ 90 ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే అతను నేరం చేశాడు, అతను కానీ ఆమె కానీ నేరం చేశారని ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కాబట్టి కేజ్రీవాల్ నేరం చేశాడని ఈడీ ప్రూవ్ చేయాలి. దాన్ని బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు అన్నమాట. సో బర్డన్ ఎవరి మీద ఉంటుంది అంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. అందుకనే కేజ్రీవాల్ ఈ సెక్షన్ని బేస్ చేసుకొని తన అరెస్టును ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశాడు అభిషేక్ మను సింఘ్వి, ఆయన తరఫున అడ్వకేట్ వేశారు. మామూలుగా బెయిల్ కానీ అయితే సెక్షన్ 45 పిఎంఎల్ఏ ప్రకారం బెయిల్ అడిగితే బెయిల్కి సంబంధించి ట్విన్ కండిషన్స్ అని ఉంటాయి. సెక్షన్ 45లో బెయిల్ ఇవ్వాలంటే ఆ ట్విన్ కండిషన్ ఏంటంటే, ఒక కండిషన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాన్ అపోజ్ ద బెయిల్, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కోర్టు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ గట్టిగా బెయిల్ ఇవ్వద్దని చెప్తే సుప్రీంకోర్టు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రెండవ కండిషన్ ఏంటంటే, బెయిల్ ఏ వ్యక్తికైనా ఇవ్వాలనుకుంటే ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ వ్యక్తి నేరం చేయలేదని ఆ వ్యక్తే నిరూపించుకోవాలి. బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ఆ వ్యక్తి మీద, ముద్దాయి మీద ఉంటుంది అన్నమాట. సెక్షన్ 90లేమో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది. సెక్షన్ 45 బెయిల్ అడిగేటప్పుడేమో ముద్దాయి నేను నేరం చేయలేదు అని జడ్జిని కన్విన్స్ చేయగలగాలి. సో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ ముద్దాయి మీద ఉంటుంది. అట్లాగే మనం బెయిల్ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళి ఈ వ్యక్తి నేరం చెయ్యరు అని కూడా కోర్టు నమ్మాలి. సో ఈ దీన్ని ట్విన్ కండిషన్ అంటారన్నమాట. ఈ ట్విన్ కండిషన్ మీట్ అయితేనే బెయిల్ వస్తుంది. అందుకనే ఇప్పటి వరకు మనం చూస్తే ఈడీ కేసుల్లో కూడా త్వరగా ఎవరికి బెయిల్ రాదు. మనకి JET 80% కూడా భార్య క్యాన్సరు, నాకు క్యాన్సరు, భార్యతో నేను కొద్ది రోజులు ఉంటాను, నాకు ఇంటీరియం బెయిల్ ఇవ్వండి అంటే కూడా కోర్టు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈడీ చెప్పకుండా కోర్టులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈడీ గట్టిగా వ్యతిరేకిస్తుంది, అతను ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి. అంటే భార్య చనిపోతుంది, చివరి రోజుల్లో నేను తోడుంటాను, ఎందుకంటే హాస్పిటలే చెప్పింది ఆమె ఎక్కువ రోజులు బతకదని అని అతను ఏడుస్తూ ప్రాధాయపడుతున్నా కూడా రాలేదు. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం అటువంటి ఒక కఠినమైన చట్టం అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు
ఈ చేసిన వ్యాఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తాయి, కవితకు వర్తిస్తుంది. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నారు ఆ కేసులో, అట్లాగే హేమంత్ సొరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఉన్నారు. అట్లా చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈడీ కేసుల్లో జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇది వర్తించే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్తున్న ఇవన్నమాట. సో అందుకని సుప్రీంకోర్టు గతంలో ఏం చెప్పిందంటే, మీరు టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ కరెక్ట్గా లేదు, ఎలక్షన్ ముందే కావాలని అరెస్ట్ చేసినట్టుగా ఉందని అర్థంలో మాట్లాడింది. అట్లాగే కేసుని 360 ముగించాలి, మీరు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అనేది వచ్చింది. అట్లాగే ఇప్పుడు బెయిలు, మధ్యంతర బెయిలు ఇస్తే మీరు రెడీగా ఉండారా అనేది కూడా అడిగింది కోర్టు. కానీ వీళ్ళు రెడీగా ఉండరు, ఎందుకంటే కేజ్రీవాల్ని బయటకు వదలడానికి కాదు కదా అరెస్ట్ చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏమి, ఎలక్షన్ అయ్యే వరకు కూడా కేజ్రీవాల్ని లోపల ఉంచితే బీజేపీ విన్నింగ్ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే కేజ్రీవాల్ ఆపు పార్టీ అధ్యక్షుడు, ఆయనకి 3-4 రాష్ట్రాల్లో బలం ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో గవర్నమెంట్ ఉంది, పంజాబ్లో గవర్నమెంట్ ఉంది, గుజరాత్లో 14% ఓట్లు వచ్చాయి, గోవాలో 2 సీట్లు వచ్చాయి. సో వాళ్ళకి నార్త్ ఇండియాలో కొంత బలం ఉంది. రెండోది, కాంగ్రెస్కి ఉన్న మైనస్లు ఈయనకి లేవు. ఈయనకి ఇప్పటివరకు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. రెండోది, ఆయన సంక్షేమం కానీ గవర్నెన్స్ కానీ చాలా బాగుంది ఢిల్లీలో అన్న పేరుంది. అన్నిటికంటే బీజేపీ ఏది నమ్ముకొని ఎలక్షన్లోకి వెళ్తుందో, అంటే హిందుత్వాన్ని నమ్ముకొని వెళ్తుంది. కేజ్రీవాల్ కూడా హిందుత్వవాదిగానే బలంగా ముద్రపడ్డాడు అన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో కేజ్రీవాల్ని ఎదుర్కోవాలంటే బీజేపీకి ఇబ్బంది అవుతుంది. అందుకని బీజేపీ ఏం చేస్తుందంటే కేజ్రీవాల్ని ఈ కేసులో పెట్టి లోపలికి పంపించింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఆయన్ని 7వ తేదీ మళ్ళీ ఉంది, 7వ తేదీ ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 7వ తేదీ ఇచ్చినా మళ్ళీ ఒక 4 రోజులు ఉంటుంది ఆయన క్యాంపెయిన్కి, 11 రోజులే. ఆల్రెడీ చాలా 2 ఫేజుల్లో ఎలక్షన్లు అయిపోయినాయి. సో మరి ఈ ఫేజ్లో ఆయన ఇస్తేనా కనీసం ఆయన కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఇస్తుందా అనేది మనం చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా అనేక సందర్భాల్లో కూడా ఈడీ మీద కొంత గట్టిగానే మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ చట్టము సుప్రీంకోర్టును కూడా కట్టేస్తుంది. సుప్రీంకోర్టు కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేదు. మామూలుగా అయితే ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం అయితే ఒక కేసులో ఎవరికైనా బెయిల్ ఇవ్వాలంటే ప్రధానంగా చూసేది ఏంటంటే ఫ్లైట్ రిస్క్ చూస్తారు. అంటే ఈ కేసులో బెయిల్ ఇస్తే ఇతను పారిపోతాడా, ఎందుకంటే చాలామంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పారిపోతారా అనేది ఫ్లైట్ రిస్క్. రెండవది, సాక్ష్యాధారాలను ఏమన్నా తారుమారు చేస్తారు, అంటే మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కావచ్చు, ఆ ఎవిడెన్స్ని ఏమైనా ఇతను ట్యాంపర్ చేస్తాడా, చేయగలిగిన శిక్ష సామర్థ్యాలు ఉన్నాయా అనేది రెండో పాయింట్. మూడో పాయింట్, సాక్షులని ఏమన్నా బెదిరిస్తాడా, లేకపోతే వాళ్ళని ఏమన్నా డబ్బు ఇచ్చుకోవడమో ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా అనేది. ఈ మూడు కండిషన్లు కానీ లేవు అంటే అతను పారిపోడు, సాక్ష్యాధారాలని తారుమారు చేయడు, సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయడు అని నమ్మితే కోర్టు ఎవరికైనా బెయిల్ ఇవ్వచ్చు. ఎందుకంటే బెయిల్ ఇద్ద రూల్, జైలు ఇద్ద ఎక్సెప్షన్ అనేది ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉంటుంది మనకి. సో ఈ యాంగిల్లో కానీ ప్రత్యేక చట్టాల్లో ఇది ఉండదు. అందుకనే వాళ్ళు ప్రత్యేక చట్టాలు తీసుకొస్తారు. ప్రత్యేక చట్టమైన పిఎంఎల్ఏ కావచ్చు, ఓపా కావచ్చు, ఎస్మా కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక చట్టాల్లో ఏంటంటే రెగ్యులర్ చట్టాల్లో ఉండే రూల్స్ దీనికి వర్తించవు. మామూలుగా ముద్దాయిలకు ఉండే ఒక కొన్ని హక్కులు అనేవి ఈ చట్టం కింద వీళ్ళకుండవు. అట్లా కోర్టులకు కూడా కట్టుబడేస్తారు. మామూలుగా అయితే బెయిల్ అనేది 15 నిమిషాల కంటే ఎక్కువ బెయిల్ చుట్టూ డిస్కషన్ జరగవద్దని అనేకసార్లు సుప్రీంకోర్టు చెప్పింది. కానీ పిఎంఎల్ఏలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతసేపు అన్న మాట్లాడచ్చు. సో దీంట్లో ఆ రిస్ట్రిక్షన్ లేదన్నమాట. అందుకని ఇది ఈ చట్టమే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి అనుకూలంగా ఉంటుంది తప్ప మిగతా నేచురల్ జస్టిస్ సిస్టమ్కి అనుగుణంగా ఈ చట్టాలు ఉండవు. సో కాబట్టి పిఎంఎల్ఏ చట్టంలో కేజ్రీవాల్కి మధ్యంతర బెయిల్ వస్తే మాత్రం అది చాలా పెద్ద ఓరట అని చెప్పాలి. ఆ యాంగిల్లో కవితకు కూడా కొంత మేలు జరిగే అవకాశం ఉంది. కవిత కూడా అదే గ్రౌండ్లో ఎలక్షన్ కోసం నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ బంధించారని కవిత కూడా ఆర్గ్యూ చేసే అవకాశం ఉంది. కానీ ఆయనకి బెయిల్ వస్తే ఈమెకు వస్తుందని చెప్పలేము. కవితకు అయితే డిఫికల్టే వచ్చేది బెయిల్. బట్ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా కూటమికి అది కొంత బూస్ట్ అవుతుంది.